హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఏపీ గ్రామ వారస సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ వీడియోలో ఏపీ ప్రధాన సంక్షేమ పథకాలు విద్యాభివృద్ధి పథకాలకు సంబంధించి ఇది వీడియో సో కొన్ని ప్రశ్నలు మరికొంత కాన్సెప్ట్ను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తుంది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ అభయహస్తం వైఎస్ఆర్ భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ సో మొదటి ప్రశ్నకు ఆన్సర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇక రెండో ప్రశ్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని ఏ పథకానికి సంబంధించి సంబంధించిన పైలుపై సంతకం చేశారు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతో చేయూత సో మొట్టమొదటి సంతకం చేసినటువంటి స్కీమ్ ఆ పథకం వచ్చేసి ఆప్షన్ టూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులు గుర్తించడానికి వయ పరిమితిని ఎంతకు తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులు గుర్తించడానికి వయ పరిమితిని ఎంతకు తగ్గించింది ఆప్షన్ టూ అరవై ఐదు నుంచి అరవై ఏళ్ళకు అరవై ఐదు నుంచి అరవై ఏళ్ళకు ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద డయాలసిస్ రోగుల పెన్షన్ను ఎంతకు పెంచారు ఎస్ డయాలసిస్ పెన్షన్ రోగుల యొక్క పెన్షన్ను ఎంతకు పెంచారు అంటే పదివేల రూపాయలు ఎస్ ఆప్షన్ ఫోర్ పదివేలు ఇంకా సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గం ఏది సామాజిక భద్రత పింఛన్ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న వర్గం ఆప్షన్ వన్ వృద్ధులు ఆప్షన్ వన్ వృద్ధులు ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ఎంత బడ్జెట్ కేటాయించింది సో ఆప్షన్ త్రీ పదిహేను వేల ఏడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఇక వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి సరికానిది ఏది వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి సరికాని అంశము ఆప్షన్ ఫోర్ సహజ మరణానికి ఆర్థిక సహాయము ముప్పై వేలు ఇది సరికాని అంశం సో ఫ్రెండ్స్ ఇక ఏపీ గ్రామ గ్రామవారి సచివాలయ ఉద్యోగాలకు మాత్రమే కాదు ఏపీ పిఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇటు ఓ జనరల్ స్టడీస్ పేపర్లో దీని అడగడానికి అవకాశం ఉన్నటువంటి పథకాల లిస్ట్ ఫ్రెండ్స్ సో ఇది ఒక చాప్టర్గా కూడా ఉన్నది జనరల్ స్టడీస్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధాన ప్రభుత్వ అనే పేరుతో ఉన్నది సో జగనన్న అమ్మఒడి పథకం ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుంచి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులకు ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలలో అమ్మఒడి ఒకటి దీని కింద తల్లులకు పదిహేను వేల రూపాయలు అందిస్తారు మొదట దీన్ని ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే అనుకున్నప్పటికీ తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు ఈ పథకంలో కేవలం ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కాదు ప్రైవేట్ పాఠశాలలకు పంపే పిల్లలను పంపే తల్లులు కూడా లబ్ధిదారులే ఇది కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది దీన్ని దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తింపజేస్తారు సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరున రూపాయలు పదిహేను వేలు చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు మరి ఈ పథకం అమలుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై రాష్ట్ర బడ్జెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కేటాయించారు సో ఇది జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సారాంశం ఇక మరో పథకం చూద్దాం విద్యాభివృద్ధికి సంబంధించిన పథకాల లిస్టులో రెండవది జగనన్న విద్యా దీవెన పదో తరగతి తర్వాత పై చదువులు చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన పథకం జగనన్న విద్యా తీవెన దీని ద్వారా షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు మైనారిటీలు కాపు ఈబీసీ దివ్యాంగులైన విద్యార్థులకు వంద శాతం ఫీజు రియంబెస్మెంట్ ఇస్తారు విద్యార్థుల కుటుంబాలపై అధిక భారం అధిక భారం మోపే ఆహారం ప్రయాణం వసతి పుస్తకాలు తదితర అన్ని ఖర్చులను తగ్గించడానికి ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తారు దీని ద్వారా పదిహేనున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రాష్ట్ర బడ్జెట్లో నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పాయింట్ మూడు కోట్లు కేటాయింపు ఇది విద్యాభివృద్ధి పథకంలో ఒక పథకం జగనన్న విద్యా దీవెన ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ప్రొఫెషనల్ గైడెన్స్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై సీట్లు కేటాయిస్తారు ఇందులో కులాల వారిగా ఎస్సీకి ఏడు వందలు ఎస్టీకి మూడు వందలు బీసీకి వైఈబిసికి ఏడు వందల యాభై మైనార్టీలకు మూడు వందలు కాపుకు ఏడు వందల యాభై బ్రాహ్మణులకు యాభై సీట్లు కేటాయించారు నూతన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్ఆర్ విద్యోన్నతిగా మారుస్తూ రెండు వేల పంతొమ్మిది జూలై పదకొండున ఉత్తర్వులు జారీ చేసింది గతంలో దీన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా పిలిచేవారు దీనికి ఎంపికైన విద్యార్థులకు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో శిక్షణ అందిస్తారు రెండేళ్లుగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్కు ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ శిక్షణ సంస్థలను టాప్ ఫైవ్ టాప్ సిక్స్ టాప్ టెన్ ఇతర ఇన్స్టిట్యూట్లు అనే మూడు కేటగిరీలుగా విభజించారు దీనిలో భాగంగా మొదటి కేటగిరీలోని ఇన్స్టిట్యూట్కు లక్ష ముప్పై వేలు రెండు కేటగిరీ ఇన్స్టిట్యూట్కు లక్ష పదిహేను వేలు మూడు కేటగిరీ ఇన్స్టిట్యూట్కు లక్షను అభ్యర్థి ఫీజుగా చెల్లిస్తారు శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఎనభై శాతం బయోమెట్రిక్ హాజరు ఆధారంగా నెలకు స్టైఫండ్ కింద హైదరాబాద్ ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో పదివేలు సంబంధిత ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంటే పన్నెండు వేలు అందిస్తారు దీంతోపాటు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు కింద ఒకసారి రెండు వేలను ఇస్తారు అదనపు అలవెన్స్లో భాగంగా మ్యాగ్జైన్ అలవెన్స్ కింద పదివేలు ఇంటర్వ్యూకి ఎంపికయ్యే అభ్యర్థులకు ఇతర అలవెన్స్ల కింద పదివేలు ఇస్తారు ఇక విద్యారంగానికి సంబంధించి చూస్తే వివిధ పథకాలకు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే జగనన్న అన్న అమ్మఒడికి ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేను వందల కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి డెబ్బై ఏడు కోట్లు వైఎస్ఆర్ పాఠశాల నిర్వహణ గ్రాంటుకు నూట అరవై కోట్లు కేంద్రీయ వంటశాల నిర్మాణం అక్షయపాత్ర ఫౌండేషన్కు వంద కోట్లు కేటాయించడం జరిగింది ఇక వైఎస్ఆర్ పాఠశాలల నిర్వహణ నిధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక పాఠశాల నిర్వహణకు ఇచ్చే నిధులను ఇక నుంచి వైఎస్ఆర్ పాఠశాలల నిర్వహణ నిధిగా పేరు మార్చనుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వైఎస్ఆర్ పాఠశాలలో నిర్వహణ గ్రాంట్ కింద నూట అరవై కోట్లు కేటాయించారు సో దీనికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఇరవై రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది గత ఏడాది కంటే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం నిధులను పెంచింది విద్యారంగానికి పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి శాతం నిధులు కేటాయించింది ఈ బడ్జెట్లో ముప్పై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు విద్యారంగాన్ని కేటాయిస్తే సాంకేతిక విద్యకు ఐదు వందల ఎనభై పాయింట్ రెండు తొమ్మిది కోట్లు కేటాయించారు సో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరిచి కార్పొరేట్ పాఠశాలతో సమానంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరణ కార్యక్రమాలను ప్రారంభించనుంది దీనికోసం రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను ఈ యొక్క సాంకేతిక విద్యకు సంబంధించి పదిహేను వందల కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు ఇక విద్యారంగం సంబంధించి సర్వశిక్ష అభియాన్ చూస్తే బడి మానేసిన విద్యార్థులు అనాథలు సెమీ అనాథలు షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు చెందిన బాలికల కోసం రాష్ట్రంలో మూడు వందల యాభై రెండు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ పాఠశాలలో డెబ్బై ఒకటి వేల నాలుగు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు సహాయం పొందారు ఇదే ఏడాదిలో ముప్పై ఒకటి కేజీ ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు ఇది సర్వశిక్ష అభియాన్ సంబంధించి ఇక విద్యారంగం సంబంధించినటువంటి కొంత డేటాను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది పదకొండు జనగణన ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఇది పురుషుల్లో చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఏడు శాతం ఇక మహిళల్లో యాభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది ఆరు శాతం జాతీయ అక్షరాస్యత సగటు డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంతో పోలిస్తే రాష్ట్ర సగటు అక్షరత రేటు చాలా తక్కువగా ఉంది రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అన్ని రకాల పాఠశాలల్లో మొత్తం విద్యార్థులు డెబ్బై పాయింట్ నాలుగు ఒకటి లక్షలు నమోదయ్యారు సో ఇది దీనికి సంబంధించిన డాటాని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న విలేకర్ని క్లిక్ చేయండి ఇది ఏపీ గ్రామ భారసోత్సవాల ఉద్యోగాలకు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్లు మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్